అసలు వాడలేదు.
సినాను సినాను చేపల పుల్లో చేపల పుల్లో ఢిల్లీ చిన్నంలో అని చెప్పి ధనీ టేబుల్స్ సాక్షన్ చేస్తాం స్థలం అడిగితే చేయాలి కదా ఎన్న పిల్లలు ఎట్లా ఇక్కడికి పక్షాలు ఎక్కడ ఉంది నువ్వు సాంబార్ పోసుకోలే మంచిది మధ్య పప్పు ఉంటుంది నీ పోయలేదా పోసుకోలేదా లేదా పోసుకోవా ఎందుకు ఆహారం బాగుందా లాభాలకి ఎంత అవుతుంది కూడా సుసైడ్ అయినా మీరు ఇంతమంది ఉంటారు నేను ఇంత పాటు సాపలు తెప్పి తెప్పి ముందు సెల్ ఫోన్ సెల్ ఫోన్ మంచిగా లేకపోతే పరిచయం చేస్తారు సాపలు లేవు టెన్నింగ్ టేబుల్ రెడీ ఉన్నాయట ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా 8వ రోజు మాతో పాటు స్పెషల్ డ్రైవ్ ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారికి మరియు పెద్దలందరికీ అలాగే సోదర సోదరీమణులకి మిగతా స్టాఫ్ అందరికీ మరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు కూడా 10 రోజుల నుండి ఈ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్న వివిధ వార్డులలో కౌన్సిల్ సభ్యులు వార్డ్ కమిటీ మెంబర్లు స్పెషల్ ఆఫీసర్ 5 వార్డులకు ఒకరి తరఫున సూపర్వైజర్ ఆఫీసర్ గారు ప్రతి ఇంటింటికి కూడా ఆ వీధిలో తిరుగుతూ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో కూడా నోట్ చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు. దాంతోపాటుగా
స్పెషల్ డ్రైవ్ కింద ఒకరోజు చొప్పున 5 వార్డులు మేము పెట్టుకున్నాము. మాతో పాటు సంజయ్ అన్న గారు కూడా ప్రజల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళని మా కార్యక్రమంలో భాగం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మేము ముఖ్యంగా ఈ 10 రోజులలో ఏంటైతే ఉందో 5 వార్డులు స్పెషల్ డ్రైవ్ కింద అని చెప్పాము కదా, ఆ వార్డులలో మిషనరీ వస్తుంది, ట్రాక్టర్లు కానివ్వండి, జేసీబీ కానివ్వండి, ప్లే ట్రాక్టర్ కానివ్వండి, మిషనరీ వస్తుంది. వాళ్ళతో పాటు ఆ మిషనరీతో పాటుగా అదనపు స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ వస్తారు. వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఖాళీ ప్లేసెస్లో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం అంతా ఉంటుంది, అవి క్లీన్ చేస్తారు. అలానే రోడ్లపైన గుంతలు అవన్నీ ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న గుంతలు, అవి కూర్చివేయడం కానీ ఎలక్ట్రిక్ సిబ్బంది వస్తారు. వాళ్ళు వచ్చి విరిగిన, వంగిన, అలాగే అలైన్మెంట్ తప్పి ఉన్న పోల్స్ కానివ్వండి, లూజ్ వైర్లు కానివ్వండి, అవన్నీ సెట్ చేస్తారు. మరియు రోడ్ల పక్కన పెరిగిపోయిన చెత్త కానివ్వండి, అవన్నీ క్లీన్ చేస్తారు. అలానే ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇవన్నీ చేస్తారు. స్పెషల్ డ్రైవ్లో రోజుకు 5 వార్డుల చొప్పున ఉన్నాయని చెప్పాను కదా, ఆ 5 వార్డులోకే మిషనరీ వెళ్తుందండి. మిగతా వార్డులలోకి వార్డు సభ్యులు మరియు కమిటీ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు తిరుగుతూ ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో, అంటే ప్రజలు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్టౌట్ చేసుకొని పెట్టుకుంటారు. అంతే తప్ప మిగతా వాటికి స్పెషల్ డ్రైవ్ ఉండదు, ఒక 5 వార్డులకు రోజున చొప్పున ఉంటుంది. ఇప్పటి వరకు 36 వార్డులు కంప్లీట్ అయ్యాయి స్పెషల్ డ్రైవ్లో. అలాగే ఇంకా మాకు సరిపోవట్లేదండి, మాకు అంటే ఆ మిషనరీ సరిపోవట్లేదు, మాకు అవ్వట్లేదు అని కొంతమంది వాట్సాప్లు చెప్తున్నారు. అలాగే ఈ 10 రోజుల తర్వాత కూడా ఈ కార్యక్రమం 10 రోజులు మాత్రమే ఉండదు, 10 రోజుల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకు ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం, ఏవేవైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆ ప్రియారిటీ వైజ్ కూడా వెహికల్స్ అవి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సంజయ్ అన్న గారు కూడా ముందు నుంచి చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ 10 రోజులలో పట్టణం రూపురేపుకలు అవి ఇవన్నీ మారుస్తామని చెప్పట్లేదు, మారవు కూడా. ఎందుకంటే దశాబ్దాల వారీగా ఉన్న సమస్యలన్నీ ఒకటేసారి పోవు. ఒక ప్రణాళికను రూపొందించుకుందాం అందరం కలిసి. మన సంజయ్ అన్న గారు వస్తున్నారు, అలాగే పెద్దలందరూ కూడా మాతో పాటు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా భాగస్వాములై వచ్చి చెప్తున్నారు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళి తీర్చుకుందాం. ఒక ప్రణాళికను రూపొందించి దాని ద్వారా మనం ముందుకు సాగడం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు ఏవేవి మనకు కావాలో వాటిని ఒక దృష్టిలో పెట్టుకోవడానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. అలానే ప్రజలందరూ కూడా సహకరించండి, చెత్తను ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెత్తను అటు ఇటు పడేయడం కానీ అలాంటివి చేయకండి. అలాగే డ్రైనేజీలలో పడేయడం, ఏమి నిన్న కొన్ని వార్డులలో చూసినట్టయితే డ్రైనేజీలు పేరుకుపోయి ఉన్నాయి అంట్లతోని, కోడిగుడ్ల ముక్కలతోని, అలాగే చెత్తతోని, బాటిళ్లతోని, ప్లాస్టిక్ బాటిళ్లతోని నిండిపోయి ఉన్నాయి. దయచేసి నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను, చెత్తబుట్టలు తొందరలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇంటి ముందుకే మైక్ ఫిట్టింగ్తో సహా మా ఆటో వస్తుంది. మా కొత్తగా వచ్చిన కమిషనర్ గారు అది మైక్ ఫిట్టింగ్ కూడా చేపించడం జరిగింది. మైక్ ఫిట్టింగ్తో ఎక్కడి నుంచి ఎంత దూరం ఉన్నా కూడా ఆ సౌండ్ వినిపిస్తుంది, చెత్త బండి వచ్చిందమ్మా అనుకుంటూ. ఎందుకంటే ఇంతకుముందరు లేడీస్ చెప్తున్నారు బయట, మాకు ఇంతకుముందు వేసే విజిల్స్ మేము పైన 3 ఫ్లోర్లలో రెంట్టుకుంటున్నాము, విజిల్ వినిపించట్లేదు మాకు అని కొంతమంది కంప్లైంట్ చేస్తుండే. ఇప్పుడు మీకు ఆ సమస్య కూడా లేదు, ఎందుకంటే మైక్ సిస్టమ్ చాలా పెద్దగా వస్తుంది, ఎక్కడి నుంచి అంత దూరం నుంచి వస్తుంది. సో మీరు ఆ దూరం నుంచి వినిపించగానే మీరు కిందికి వచ్చి ఆ చెత్త బండికి చెత్త ఇవ్వచ్చు. మీకు ఆ ఇబ్బంది లేకుండా కూడా ఆ మైక్ సిస్టమ్ని మీకు ప్రొవైడ్ చేశాము. అలాగే ఈ వచ్చిన సదుపాయాలన్నీ కూడా జనాలు, అంటే ప్రజలందరూ వినియోగించుకోండి చక్కగా, మాకు సహకరించండి. చెత్త కానివ్వండి, పక్కన ఖాళీ ప్లేసెస్లో చెత్త వేయడం కానివ్వండి, అలాంటివి చేయకండి దయచేసి. అలానే మా ఆర్పీలు వస్తూ ఉంటారు, ఇంటింటికి సర్వే చేస్తుంటారు. మొక్కలు కూడా మీకు నచ్చిన మొక్కలు డీటెయిల్స్ ఇవ్వండి, 2 కానీ 3 కానీ జూన్ నెలలో వాటిని మేము ఇప్పుడే ఒక నర్సరీని రూపొందించుకొని వాటిని పెంచి జూన్ నెలలో వర్షాకాలంలో మీకు అవి అందజేయడం జరుగుతుంది. దయచేసి ప్లేస్ లేని వాళ్ళు ఒక చిన్న సైజ్ కుండి కానీ తీసుకొని పెట్టుకోండి, తులసి మొక్కలు అలాంటివి పెట్టుకొని, మంచి వాసన కూడా వస్తుంది, అలాగే ఇంటికి ఆకర్షణీయంగా కూడా ఉంటుంది చిన్న చిన్న కుండీలు. మరీ అపార్ట్మెంట్లలో మాకు అంటున్నారు, మీ అపార్ట్మెంట్లలో కూడా మాకు ప్లేస్ లేదండి అని కొంతమంది అంటున్నారు. చిన్న చిన్న కుండీలు తీసుకొని గోడల మీద పెట్టుకోండి, అది మీకు అలంకరణ చూడడానికి కూడా బాగుంటుంది, మీకు పచ్చదనానికి పచ్చదనం కూడా ఉంటుంది, ఇల్లు పచ్చగా కనిపిస్తుంది కూడా. అలానే ప్రజలందరూ కూడా ఇక ముందు ఇన్ని రోజులుగా కూడా మాతో భాగస్వాములై వస్తున్నారు, అలాగే ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మా పెద్దన్న గారు సంజయ్ అన్న గారికి, అలాగే మళ్ళీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. 19, 20, 21, 35, 37, 22 ఈ 5 వార్డులలో ఈనాడు మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్, అదేవిధంగా
వైస్ చైర్పర్సన్, ఈ వివిధ వార్డుల కౌన్సిలర్స్, స్థానిక పెద్దలు అందరం కలిసి మున్సిపల్ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పట్టణ ప్రగతి భాగంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాలన్నీ కూడా ఒక చెత్త కుండిలాగా తయారయ్యాయో అవన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ దానితో పాటుగా ఈ ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రతి వార్డులలో కూడా ఎక్కడెక్కడ ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఈనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు డబ్బులు ఇవ్వలే, పైసలు ఇవ్వలే. ఆ పైసలతోటి ఇప్పుడు ట్రాక్టర్లు, జేసీబీలు టెంపరీగా కార్మికులను పెట్టి అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ మనందరికి తెలియంది కాదు, ప్రభుత్వం ఎంత చేసినా తక్కువనే ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజల లోపల చైతన్యం రావాలి, ముఖ్యంగా మహిళల లోపల. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఎక్కడ పోయినా ఆ చెత్తలో ఎక్కువ భాగం ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు అవే కనబడుతున్నాయి. అంట్లు అవి అంటే కొట్టుకపోతాయి, కరిగిపోతాయి, మురిగిపోతాయి, కానీ ప్లాస్టిక్ కరగదు, కాలదు. ఈ ప్లాస్టిక్ భూతంతో మొత్తం దుర్గంధం తయారవుతూ ఉన్నది. పదే పదే చెప్తా ఉన్నాం, మున్ముందు ఇంటింటికి కూడా తడి చెత్త, పొడి చెత్తకు బుట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి అవతలుండు ఒక రెండు మూడు రోజులు వస్తాయి. ఈ తడి చెత్త అంటే కూరగాయలు కానీ అంట్లు కానీ అట్లాంటివన్నీ ఒక దిక్కు వేయాలి, పొడి చెత్త వేరే వేయాలి. ఆటోలు కూడా మళ్ళీ ఒక 12 ఆటోలు కొత్తగా వచ్చినాయి, రేపు కానీ ఎల్లుండి 4 తారీఖు నాడు రిలీజ్ చేస్తాం. ఇంకా 6 ట్రాక్టర్లు కూడా వచ్చేటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం సమకూరుస్తూ ఉంది. ప్రజలు కూడా, మన పట్టణ ప్రజలు కూడా ఇంటింటికి మనం పన్ను కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, కానీ అట్ ద సేమ్ టైం పూర్తిగా మనం ఏదో ఏడాదికి 5,000 10,000 ఏదో రకరకాలుగా ఇంటిని బట్టి కడుతుంటే దాంతో మన బాధ్యత తీరదు. కొంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడే చూస్తూ ఉంటే ఆ నీళ్ళు అన్నీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి, చేతులు కడిగినాయి, కాళ్ళు కడిగినాయి, అంట్లయన్నీ, అదంతా కూడా రోడ్డు అంతా కూడా దుర్గంధం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఖాళీ ప్లాట్లలో చూస్తూ ఉంటే అవి కొంతమంది కొని ఆడ పడేసిపోయిన ప్లాట్లు, చుట్టుపక్కల వాళ్ళంతా తీసుకుపోయి అక్కడ చెత్త పడేస్తున్నాం. ఆ చెత్త ఆహారం తిందుకు పందులు తయారవుతున్నాయి, కుక్కలు తయారవుతున్నాయి, లేని బీమారులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ప్రజల భాగస్వామ్యం మాత్రం ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా పచ్చని చెట్లు తప్పకుండా ఉండాలి. కొన్ని చోట్లలో ఇప్పుడు మనకు మోరి నుంచి మోరి దాకా రోడ్డు వేయమంటున్నారు, వేస్తున్నాం, కానీ అట్లీస్ట్ మన ఇంటి దగ్గర ఒక 3 చెట్లు పెట్టేలాగా, ఇట్లాంటి చెట్లు పెట్టేలాగా ఇంత ఓపెన్ పెట్టుకోవాలి, చెట్లు వేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతానికి వస్తే అందరూ చెప్తున్నారు వాన పడితే మొత్తం మోరి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి మీకెళ్ళి అంతా వాన పడితే రోడ్డు మీదకి రాకపోతే ఏడుకు వస్తాయి? మోరి కట్టేది దేనికోసం కడతారు? బాత్రూంల నీళ్ళు, ఆ నీళ్ళు కట్టడానికి కడతారు. మరి వర్షపు నీళ్ళు అని పోతాయి, మరి అవి రావద్దంటే ఎక్కడికక్కడ ఏ ఇంట్లో కాయగిల్లో ఒక ఇంకుడు గుంతుంటే అవి అక్కడ ఇంట్లో ఇంకుతే అవి మన బోర్ బావిలకు కూడా నీళ్ళు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, మన చెట్లకు నీళ్ళు వస్తాయి, అన్ని తీరులో మంచిగా ఉంటాయి. అన్ని సిమెంట్ చేసే వరకు నీళ్ళన్నీ రావట్టే, రోడ్డు మీదకి రావట్టే. వర్షం పడ్డనాడు గందరగోళం అయిపోతూ ఉంది. మోరు నీళ్ళు రోడ్డు మీదకి, రోడ్డు మీద మోరు నీళ్ళకు ఈ సమస్య తీరాలంటే ఇవన్నిటి కూడా కొంత ప్రజల లోపల కూడా చైతన్యం రావాలి. ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇంకుడు గుంతలు కట్టుకోవాలనేది కొత్తది కాదు చెప్పేది, కాబట్టి ఎవరైనా కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ కొత్త కట్టుకోబోయే వాళ్ళు కానీ తప్పకుండా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టకపోతే నష్టపోయేది మళ్ళీ మనమే, ప్రభుత్వం చెప్పేది చెప్తుంది. ఈసారి కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ముందు కూడా తప్పకుండా జగిత్యాల అభివృద్ధికి పాటుపడతాం. ఏదైనా మన జగిత్యాలు అందంగా ఉండాలి, మన వాడగట్ట అందంగా ఉండాలి, మన ఇంటి ముందర మంచిగా ఉండాలంటే మాత్రం మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి వాళ్ళు కూడా ఇట్లా చెట్లు పెట్టుకోవాలి, చెత్త బుట్టలను వేసుకోవాలి, బండి రాగానే బండి లేయాలి, వీలైనంత వరకు ప్లాస్టిక్ దాంట్లో కలపద్దు. దయచేసి ప్లాస్టిక్ దాంట్లో కల్పిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఎక్కడికి పోయినా కానీ ఇవాళ రేపు ఎక్కడికైనా టిఫిన్ కొతే ఆ డిస్పోజబుల్ ప్లేట్లలో పెడతారు, అటెనుగా మళ్ళీ వేస్తుందికో ప్లాస్టిక్ కవర్ ఇస్తారు, అదంతా కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. అవన్నీ కూడా మరి దొడ్డు ప్లాస్టిక్ అయితేనో రీసైకిల్ అవుతుంది, ఈ సన్న ప్లాస్టిక్ మళ్ళీ కరగదు, కాలదు, మురిగిపోదు. కాబట్టి ప్లాస్టిక్ను మనం ఖచ్చితంగా దూరం ఉంచాలి. కలెక్టర్ అంటే దాదాపు ఒక కలెక్టర్ స్థాయి అధికారిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ గారు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా.
వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి మీకు దగ్గరనే ఉంటుంది బైపాస్ రోడ్ చూసినవచ్చు. నిన్న ఇయ్యాల బాగా సాఫ్ అయిపోయింది, అది వారే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అంతకుముందు కూడా నేను చెప్పింటి మున్సిపల్ అధికారులకు అంతా కూడా కొద్దిగా పెయింటింగ్ చేయించామని చెప్పి. వాస్తవానికి తెలంగాణ కలెక్టర్ శశాంక్ గారు మొన్నటి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పారు తక్కువ ఖర్చుతో అందంగా అయితే అది వేయించండి డాక్టర్ సాబ్ ఎక్కడున్న డివైడర్లు పెయింటింగ్ అని చెప్పి. దానిపైన మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టినందుకు నేను ప్రత్యేకంగా వారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు కూడా ధన్యవాదాలు. మొత్తం వంగిపోయిన పోల్లో అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ ఉన్నా కానీ ప్రతి వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టారు, మేడం గారు ఉంటారు, 5 వార్డులకు ఒక సూపర్వైజర్ గారు ఉంటారు. వాళ్లకు మీరు అన్నీ కూడా చెప్తే అవన్నీ నోట్ చేసుకొని మన ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనా కానీ మన వ్యక్తిగత బాధ్యత, మనము సరిగా లేకపోతే మాత్రం ఏది కూడా సరి కాదు. కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడు అక్కడ ఎట్లయితే ఖాళీ ప్లాట్లలో చెత్త వేసారు దయచేసి వేయద్దు. అయితే ఇన్ని రోజులు కొన్ని సమస్య ఉండేవచ్చు, మరి ఆటో వస్తలేదు, ట్రాక్టర్లు వస్తలేదు, అదొక వారం రోజుల లోపల విడిపోతుంది. 4 తారీఖు లోపల ఇంకా 15 ట్రాక్టర్లు తెప్పించి పెట్టిన ఆటోలు, అవి ఎల్లుండి స్టార్ట్ చేస్తాం. ఇంకా 6 ట్రాక్టర్లు ఉన్నాయి, అడ్షన్ తొందరగా వస్తే మన గిడ్డ కూడా తప్పకుండా తీరుతుంది. ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా చాలా పరిశుభ్రమైన నీళ్లు, అవన్నీ కూడా మీరు చూడండి. తప్పకుండా ప్రభుత్వానికి సహకరించాల్సిందే కోరుతాను. థ్యాంక్ యూ.